మంచిర్యాల జిల్లా మందమరిలో పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నేత సంజయ్ సేవాభావాన్ని చూసి టీడీపీలో చేరినట్లు కార్యకర్తలు తెలిపారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని, అందుకే మహిళలు పెద్దలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. మా తెలుగు మహిళ రజ్యక్క ఆధ్వర్యంలో సుమారు ఇవాళ 100 మంది మహిళలు మరియు పెద్దవాళ్ళందరూ జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ అవుతారని చెప్పి ఒక్కసారి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మనం కలలుగన్న తెలంగాణలో ఏమనుకున్నాం, వృద్ధులకు, యువకులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతానుకున్నాం. ఇవాళ మందమారి మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తాడు, మరి మందమారి మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపించలేదు. ఈ ఊర్లో యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాడు, కనీసం ఒక్క కొత్త పొగ్గు బావి కూడా రాలేదు. ఈ ఎమ్మెల్యే ఏమో హైదరాబాద్లో పడుకుంటాను, ఇంత జరిగినా కూడా ఆయనకు సోయలేదు. అది పోతే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చావుకో, పెళ్లికో, మంచి కార్యక్రమానికో, చెడు కార్యక్రమానికో, మరి నేనున్నా నన్ను భరోసా కూడా ఈ సుమన్ కానీ వాళ్ళ నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎవరికి కల్పించలేదు. ఇలా మనం ఎందుకు ఎన్నుకున్నామని చెప్పి తలకాయ పట్టుకొని మా అక్కలు, మా చెల్లెలు, మా తమ్ములు అందరూ బాధపడుతున్నారు. ఒక స్థానికేతను గెలిపించినందుకు ఇవాళ మేము బాధపడుతున్నాం. మాలో ఉండే నాయకుడివి నువ్వే అన్న, నీ సమక్షంలో మేము పనిచేస్తామని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీలో వీళ్ళు చేయడం జరుగుతుంది. అక్కలారా, అవ్వలారా, అన్నలారా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతా, నేను గంజా గడుకో దీన్ని కూడా మీతో పాటు మీ కష్టంలో నేను ఉంటానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా ప్రతిరోజు జాయినింగ్లే ఉంటాయి. ఖచ్చితంగా సుమన్ ఒంటెత్తుడు పోగడపోవడం వల్ల ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఇదే విధంగా దుబ్బాకలో కూడా ఏం జరిగిందో మీరు చూసారు, మంచి వ్యక్తులను గెలిపించారు. అక్కడ కూడా ఇదే విషయాన్ని రేపొద్దున ప్రజలు కూడా ఈ చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఒక మంచి నాయకుడికి గుర్తింపిస్తారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.